సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా మా విశ్రాంతి దినం గడిచిపోగానే అని ఉంది కానీ లోక 23, 55, 56 ఇక్కడ విశ్రాంతి దినములకు ముందే అని ఉంది తేడా వివరించగలరు తీయండి ఆయన మార్క్స్ వార్త 16:1 విశ్రాంతి దినము గడిచిపోయింది మగ్ధలేని మరియు విశ్రాంతి దినం అంటే ఏ రోజు అది 16:1 మగ్ధల ఇటం మన చదువు ముందు మాట విశ్రాంతి దినం గడిచిపోగానే విశ్రాంతి దినం గడిచిపోయింది సండే ఎంటర్ అయింది అంతే కదా ఆదివారం ఎంటర్ అయింది అంతేనా రైట్ లోక 23, 55, 56 లోక 23, 55, 56 అప్పుడు గలీలయా నుండి ఆయనతో ఆయనతో కూడానే వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆ దేహము ఎలా ఉంచబడినో చూచి ఆ దేహము ఈ సమాధిలో ఎలా ఉందో అని చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరక ఉండిరి విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఇందులో ఏటి ఏం తప్పుంది ఆయన మొదటి దాంట్లో విశ్రాంతి దినం గడిచిపోగానే అని ఉంది ఏముంది 16 మొదటి వరకు చదవండి ఏముందో అది రాయలేదు విశ్రాంతి దినం గడిచిపోయింది మగ్ధలేని మరియా యాకోబు తల్లి అయిన మరియా సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి వారు ఆదివారమున పెందలకాడ లేచారు బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరికి వచ్చారు సమాధి ద్వారము నుండి అప్పటికే వెళ్ళిపోయారు ఆయన లేడు అంతే కదా అప్పటికే నిశ్చయం వెళ్ళిపోయారు కదా ఆయన లేడనుందా ఉన్నాడనుందమ్మా అంటే వెళ్ళిపోయాడా ఇప్పుడు డౌట్ ఏంటి లోకాసువార్త 23, 55, 56 లో 53, 55, 56 నుంచి చదువుదాం ఆ దినము సిద్ధపరచు దినము 52 అతడు పిలాతునకు వెళ్లి యేసుదేవు తనకి ఇమ్మని అడుక్కొని దానిని సిలువ మీద దించి సన్నపు నార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు అందులో ఎవడను అంతకు మునుపు ఎవడను భావించబడలేదు ఆ దినము సిద్ధపరచు దినం గనుక ఏ దినము శుక్రవారం ఇది సిద్ధపరిచిన దినం సిద్ధపరిచిన దినం అంటే శుక్రవారం సన్నపు నారబట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచను ఏ రోజు శుక్రవారమేనండి అది కూడానా ఏ రోజు అండి సమాధిలో పెట్టారు ఆయన్ని శుక్రవారమేనండి ఎందుకంటే పొద్దు కుంకకు ముందే సమాధి చేయాలండి అది ఆచారం వాళ్ళకి నియమ నిబంధనలు ఇప్పుడు ఈ రోజు కూడా మన సమాధిలోకి రాత్రి శవాలు తీసుకెళ్ళకూడదు బిఫోర్ సన్సెట్ సమాధి అయిపోవాలి 4 గంటల 5 గంటల కల్లా లైట్ ఉన్నప్పుడే డార్క్ రాకముందే ఏ శవాన్నైనా సమాధిలో పోర్చాలి ఏదైనా అర్ధరాత్రిలో సమాధి చేయకూడదు సమాధి చేసేంటే నువ్వు చంపేసాను పడేస్తాను ఉరిదీసాను చంపే లోపల సమాధి చేసేస్తానేమో అలాగొస్తే నేను ఎప్పటికీ సమాధులను దవ్వించి పోస్ట్ మార్టం అది మళ్ళీ రీపోస్ట్ మార్టం మూడోసారి పోస్ట్ మార్టం జరిగిన ఎన్నో శవాల కేసులు ఉన్నాయి మన ఇండియాలో ఏనాయనా వెరీ గుడ్ చదువమ్మా ఆ దినము సిద్ధపరచు దినము ఆ దినము సిద్ధపరచు దినం ఏ రోజు అది అది శుక్రవారం అని తెలుసుకోండి ఏం సిద్ధపరిచారు 53వ చనువులో దాన్ని క్రిందకి దించి శవాన్ని సన్నపు నారబడితో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు ఉంచరి అందులో ఎవడన్నా అంతకు ముందు పెన్నడు ఉంచలేదు ఆ దినము సిద్ధపరిచి దినము ఎప్పుడు విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అంటే శుక్రవారంకి సిద్ధపరిచేశారు అన్ని బాడీ సిద్ధపరిచి సమాధిలో పెట్టేశారు విశ్రాంతి దినము ఆరంభము కావచ్చును విశ్రాంతి దినం ఆరంభం కావచ్చునంటే సాటర్డే స్టార్ట్ అయింది ఏనైనా అప్పుడు గలీలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి సమాధిని ఆయన దేహము ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమును తీరికగా ఉండిరి అప్పుడు లేచేటి అంత ఎంత తయారు చేసుకుని ఉన్నా వాళ్ళు వెళ్ళారు పాపం వెళ్ళారు చేద్దామని కానీ ఆయన ఎలాగుంటాడు అక్కడ అప్పటికే సమాధి చేయబడ్డాడు కదా సమాధి చేయబడ్డాడు కనుక ఏముంది విశ్రాంతి దినం వరకు తిరిగి కూర్చున్నారట శనివారం అయిపోయింది ఏనన్నా
ఏముంది చూడండి యాభై ఆరో వచనం సుగంధ ఆయన తిరిగి వెళ్ళి ముందు ఏం చేశారు వాళ్ళు గల్లీ నుండి ఆయనతో కూడా వచ్చిన శవంతో కూడా వచ్చిన అప్పుడు గల్లీ నుండి శవంతో ఆయనతో కూడా వచ్చిన స్త్రీలంటే సమాధితో కూడా శవంతో పాటు వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన ఆయన దేహమును ఎలాగుడును చూచి లోపల పెట్టేశారు. చూశారు మొత్తం మనల్ని కూడా అండి పెట్టిలో పెట్టి సమాధి దగ్గర తీసుకెళ్లి ఆకని ఓపెన్ చేస్తారు పెట్టి బా మీదనే తలుపు చివరిసారిగా వచ్చి చూసాడు అంటారు అందరినీ ఎందుకంటే మూత వేసేస్తున్నామని అలా చూసి వచ్చారు వీళ్ళు ఈ ఆడోళ్ళు. అలా చూసి వచ్చి ఏం చేశారు వీళ్ళు తిరిగి వెళ్లి మళ్ళా వెళ్లి సుగంధ ద్రవ్యములు పరిమళ ద్రవ్యములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం తీరికగా ఉండరి. మళ్ళా లేచే దినం కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. మళ్ళా లేచే దినం కోసం ఎప్పుడు లభిస్తాడు ఆయన? ఆదివారం తెల్లవారు లేవాలి. ఆ రోజు కోసం విశ్రాంతి దినం అంతా ఏం చేశారు వాళ్ళు? ఏమనుంది ఆ రోజు కోసం విశ్రాంతి శనివారం అంతా ఏం చేశారు వాళ్ళు? ఈరిగ్గా ఉండకపోతే సమాధి దగ్గర ఆయన ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటది. ఏనన్నా ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం ఆదివారమున తెల్లవారు చుండగా అలా తీరిగ్గా కూర్చున్న అడంగులు ఆడవాళ్ళు ఏమ్మా వీళ్ళు ఏం చేశారట? ఆదివారం తెల్లవారు చుండగా ఆ స్త్రీలు మీద వచనంలో కట్ అయిపోయిన ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి ఎత్తుకు వచ్చి సమాధి ఉండిన దొర్లింపబడి ఉండేది చూసి లోపలికి వెళ్ళి అంటే ఆదివారం ఉదయం కదా తీరిగ్గా శనివారం అంతా కూర్చున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి రెడీ అయిపోయింది ఆయన లేచిపోయాడు. ఆయన ఏమండి మార్చోడు 16 అవటానికి లోక 23:56 జాగ్రత్తగా చదవండి. ఇంతకంటే గట్టిగా చెప్పాడు ఎవడు లేడు ఇక ప్రపంచంలో. ఓకేనా? వాడు ఎలా వెళ్ళారు పాపం సమాధానికి వెళ్ళారు. సమాధి అన్ని సగంతో కూడా వెళ్ళారు. సమాధిలో పెట్టేశారు శవాన్ని. మళ్ళీ అందరు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చారు నెక్స్ట్ సాటర్డే. ఏం చేశారు వాళ్ళు? తీరిగ్గా కూర్చున్నారు. ఎందుకంటే ప్రభు మూడో దినానికి కదా లేస్తాడని ఉంది కదా, అందుకే తీరిగ్గా కూర్చున్నారు. పాపం లేట్ అయిపోయింది. అమలాక ఆడవాళ్ళు ఎప్పుడు లేటే కదండి. లేట్ అయిపోయి లోపగానే లేచిపోయాడు. ఆయన మీకు అర్థమైందా? తీరిక ఇంతగా ఆడవాళ్ళు ఎవరికంటే ఒకరికే కనపడ్డాడు ఆయన. మరీకి మరియా అన్నాడు. అంటే మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? శనివారం అంతా తీరిగ్గా కూర్చున్నారు. ఆదివారం లేచిపోయి వచ్చారు లేటు కమర్షియల్. కానీ ఒక ఆడమనిషి మాత్రం ఉండిపోయింది అక్కడ. ఆమె పేరే అత్తరబుడ్డు పగలు కొట్టిన మరియా. నా ప్రభుని అరెత్తుకెళ్ళిపోయిన ఏడుస్తూ తిరుగుతుంది. వాళ్ళకే కనిపించాడు. పసుపు కొట్టుకుని ఉన్న ఆడవాళ్ళకి ఆయన కనిపెట్టాడు. శనివారం అంతా కాసుకొని ఉన్నారు అక్కడ. మనం వెళ్ళి మొదలు చూసేయాలనుకున్నారేమో పాపం. వెళ్ళేసరికి సమాధి రైతు దొరికిపోయింది. కనుక నాయన బైబిల్లో మారుగు గారు రాసింది, లోకం గారు రాసింది ఒకటే నాయన. మీరేం అపార్థం చేసుకోకండి బైబిల్ని. అపార్థం చేయించారు. అర్థం కాని వాడు ఇది అపార్థం చేసుకుంటాడు. బైబిల్లో లోకగారు ఇలా రాశాడు. ఇప్పుడు అందులో ఇస్లాం వాళ్ళు ఇక్కడ ఇలాంటివి తప్పులు పడతాయి. ఆడికి అర్థం కాక తప్పట్టాడు. వచ్చిన గొడవ ఇప్పుడు నక్కక ద్రాక్ష పళ్ళు ఎందుకు పొల్లగందంటే అందక అందుంటే నక్క అలా అనకపోయేది. అందలేదు దీనికి. అందకపోగానే అందనే ద్రాక్ష పళ్ళు పొల్లన్నా అందాయి. మరి నక్క మాట రైటా? అలాగే ఎవడో ఏదో చెప్తాడండి అవాకులు చవాకులు బైబిల్ మీద. వాడికి అర్థం కాలేదు, మట్టి మీదకి అర్థం కాలేదు. అందుకే అలాగన్నారు వాడు.